मट्टी पट्टी अदे नागार्जुन गारे रिक्वेस्ट मट्टो कुंडलो यदो तैयार कदा वाड़के रईटा रंग వాడికి ఎందుకు లబ్బులు ఇప్పుడు రైతు బిడ్డ అన్నప్పుడు రైతు బిడ్డకి సంబంధించిన పనులే చేసుకోవాలి అక్కడ ఆఫీషియల్ ప్లేసెస్ లో ఏం పని ఆయనకు రైతు బిడ్డ అంటే పొలాల్లో ఉండాలి అది ఆఫీషియల్ ప్లేస్ కదా అక్కడ ఏం పని అంటే మీరు ఆ రైతు బిడ్డ వాడితే బిగ్ బాస్ వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ ఆయన స్కెచ్ చేసుకొని వచ్చారంటరా 100% రైతు బిడ్డగా సింపతి జనాల్లో కొట్టేసి ఒక స్కెచ్ ద్వారా బిగ్ బాస్ కి వెళ్ళాడు సరే బయటికి వచ్చేసిన తర్వాత అదే పొలం పనులు చేసుకుంటాడా అదే పొలం పొలం పనులు చేసుకుంటాడా చేసుకోడు కదా ఎందుకంటే ఆయన లైఫ్ మారింది హీరో లాస్ట్ టైం నేను ఒక వీడియో పెడితే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు ఆయన గురించి ఎందుకంటే అమర్తి వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటా సోషల్ మీడియాలో వచ్చి పాపం ఏడ్చుకుంటా ఆమె బాధపడకుండా ఒక వీడియో రిలీజ్ చేస్తే ఆ వీడియో చూసి నేను ఒక చిన్న వీడియో ఉదయం ఎందుకంటే గలీజ్ గలీజ్ గా తిట్టాడంట ఎవడో అమర్దీప్ వాళ్ళ అమ్మని భార్య అని ఎవరిథింగ్ అందరినీ ఇలా గలీజ్ గా అడిగితే ఆ వీడియో గురించి నేను ఒక వీడియో పెడితే ఈ పల్లవి ప్రశాంత్ పనికి మాలిన వాడి గురించి ఈ ప్రజలు అంటే ఈ జనాలు అస్సలు ఇది లేదండి ఎందుకంటే ఈ రోజు కూడా మన కృష్ణానగర్ ప్లాట్ఫామ్ మీద షూటింగ్లు అనుకుంటా పాపం తిండి లేక నీళ్లు లేక ఈ రోజు కూడా ఫుట్పాత్ మీద పడుకుంటా ఉన్నారు ఎన్నో కష్టాలు పడితే రాని అవకాశాలు సినిమాలవి ఇలా సింపుల్ గా వచ్చేస్తే అవకాశాలే అండి అసలు ఎవరండి ఒక రైతు బిడ్డ ఓకే ఒప్పుకుంటా రైతు బిడ్డ సూపర్ చాలా అంటే చాలా బాగుంది రైతుని ప్రతి ఒక్కరూ మర్యాద గౌరవించడం సూపర్ చాలా బాగుంది అన్న అది కాదన్న ఇప్పుడు రైతు బిడ్డ అంటారు కదా ఇప్పుడు మీరు రైతు బిడ్డ అని నమ్మారు బిగ్ బాస్ ద్వారా ఎంతో కొంత అమౌంట్ ఆయనకు వచ్చిందా వచ్చింది కదా ఇప్పుడు ఎందుకు రాదండి ఖచ్చితంగా వస్తుంది సరేనా ఖచ్చితంగా అమౌంట్ అనేది వస్తుంది ఆ అమౌంట్ పెట్టుకుని ఏదో ఒక పొలానికి సంబంధించిందో ట్రాక్టర్ అదో ఇదో తీసి దున్నుకుంటే సూపర్ చాలా బాగుంది కాదు పురుదు అనేసి సినిమాలు సీరియల్స్ అది ఇది అని వచ్చేస్తే రైతు బిడ్డ ఎట్ అవుతాడు అవ్వడు కదా అంటే రైతు బిడ్డ ఇప్పుడు అలా పొలం పనులు చేసుకుని ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు రైతు బిడ్డ పొలం పనులు చేసుకుని ఉండాలా వాళ్ళు బాగుపడేది బాగుపడకూడదా అంటారు ఖచ్చితంగా బాగుపడాలండి కాకపోతే రైతు బిడ్డ అనే పేరు అడ్డం పెట్టుకుని ఎందుకు సోషల్ మీడియాలో వచ్చి బిగ్ బాస్ కి వెళ్ళి అది ఇది ఎందుకు అవసరమా టాలెంట్ ఇస్ ఓన్ గా రావాలి అంటే అంతే మొత్తం ఇప్పుడు ఎన్ని కష్టాలు పడట్లే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈ రోజు వరకు కూడా తినకుండా తాకుండా ఫుట్పాత్ మీద పడుకుంటా ఇప్పటి వరకు కూడా కష్టాలు పడుకుంటా ఒక మొన్న ఒకటి మాట్లాడే 80 ఏళ్ళు అంట బాబు ఆయనకు ఇంతవరకు పెళ్లి కాలేదు ఏందన్నా అంటే షూటింగ్లు అంటే ప్రేమ పిచ్చి అలా ఉంది సింపుల్ గా ఒక వీడియో పెట్టేసి అన్నా నేనన్నా ప్రశాంత్ అన్న అదన్నా ఇదన్నా అనేది వైరల్ అయ్యాడు బిగ్ బాస్ కి వచ్చాడు అంటే ఇప్పుడు ఆయన